గర్భిణీ తినే ఆహారానికి వారి కదలికలకు గర్భంలోని శిశువులు స్పందిస్తాయనే సంగతి మనకు తెలిసిందే అందుకే మంచి ఆహారం తీసుకోవాలని చెబుతూ ఉంటారు ఆ శిశువులకు కూడా బలమని తెలియచేస్తూ ఉంటారు గర్భిణీలు మంచి ఆహారం తీసుకున్నప్పుడు గర్భస్థ శిశువులు ఆనందపడడం నచ్చని ఆహారం తీసుకున్నప్పుడు బాధపడ్డం కూడా చేస్తాయట అయితే ఈ విషయం గురించి ఎప్పటినుంచో ప్రచారమూ ఉంది తాజాగా అయితే ఆధారాలతో దీన్ని నిరూపించారు ఇంగ్లండ్లోని శాస్త్రవేత్తలు ప్రపంచమంతా ఇప్పుడు ఈ వార్త గురించే తెలుసుకుంటోంది దీనికి సంబంధించి అల్ట్రాసౌండ్ రిపోర్ట్ను కూడా వైద్యులు విడుదల చేశారు ఈ పరిశోధన ప్రకారం చూస్తే ఇంగ్లాండ్లోని ఓ పరిశోధక బృందం వంద మంది గర్భిణులను ఎంపిక చేసింది వాళ్ళని మొత్తం మూడు గ్రూపులుగా విభజించింది ఒక గ్రూప్లో అయితే గర్భిణులకు కాకరకాయతో తయారు చేసిన క్యాప్సిల్స్ ఇచ్చారు మరో గ్రూపు గర్భిణీలకు క్యారెట్తో తయారు చేసిన క్యాప్సిల్స్ ఇచ్చారు ఇలా మరో గ్రూప్కి ఎలాంటి ఫ్లేవర్ లేని సాధారణ క్యాప్సిల్స్ ఇచ్చారు ఇలా ముగ్గురు మీద మొత్తం గ్రూపులుగా పరీక్షలు అయితే చేయడం జరిగింది ఇలా గర్భిణీలు ఈ క్యాప్సూల్స్ తీసుకున్న ఇరవై నిమిషాల తర్వాత వారికి ఫోర్ డి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయితే చేశారు ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ చూసి నిజంగా షాక్ అయ్యారు ఎందుకంటే ఈ పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి కాకరకాయ క్యాప్సూల్స్ తిన్న గ్రూపుకి చెందిన గర్భస్థ శిశువులు చాలా బాధతో దిగాలుగా ముఖం పెట్టుకుని ఉన్నారు ఇక క్యారెట్ క్యాప్సూల్స్ తిన్న గ్రూపుకి చెందిన శిశువులు నవ్వుతూ ముఖం పెట్టుకున్నారు ఎలాంటి ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ తిన్న గ్రూపు గర్భిణీలు శిశువుల ముఖాలు కూడా ఆనందంగానే కనిపించాయి దీన్ని బట్టి గర్భంలోని శిశువులు కూడా తల్లులు తీసుకునే ఆహారానికి స్పందిస్తున్నట్టు నవ్వడం ఏడవడం ఇలాంటి భావాలు కలిగి ఉన్నట్టు తేలింది మొత్తానికి గర్భిణీలు మంచి ఆహారం తీసుకుంటే దాని ప్రభావం గర్భస్థ శిశువులపై ఉంటుందని పరిశోధకులు కూడా తాజాగా వెల్లడించారు అయితే దీనికి సంబంధించి ఇంగ్లాండ్ పరిశోధకులు తాజాగా ఈ రిపోర్ట్ని బయటపెట్టారు ఫోటోలతో సహా సోషల్ మీడియా వేదికగా దీన్ని తెలియచేయడంతో ఈ వార్త పెను వైరల్ అవుతోంది శిశువులు ఈ విధంగా కూడా ఉంటారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు